గుంటూరు జిల్లా రేపల్ల 16వ వార్డు మరియు పేటేరు గ్రామాలలో సుమారు 150 మంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మాట్లాడుతూ, నాపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, అలాగే ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని పరిపాలించి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు, అలాగే గతంలో ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయకునిగా అనేక కార్మికుల పక్షాన పోరాటం చేసి అనేక విజయాలని సొంతం చేసుకున్నటువంటి పెద్దలు అయ్యారు మసాన్ ఖాన్ గారు. వారితో పాటుగా 21వ వార్డుకి సంబంధించి భాష గాత్ర భాష వారి యొక్క మిత్ర బృందం దాదాపుగా ఎక్కువ మంది ఉత్సాహవంతులు యువకులు రేపటి రోజున ఈ రేపల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి, అభ్యర్థి గెలిపించుకోవాలి. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వారి యొక్క పోరాట ప్రతిమకు పోరాట లక్షణాలకు ఆకర్షితులై ఆయన నాయకత్వాన్ని బలపరచాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనేటువంటి చేస్తున్నటువంటి పోరాటంలో ఉడతాభక్తిగా మా వద్ద సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వచ్చినటువంటి యువకులందరినీ కూడాను సాధారణంగా ఆహ్వానిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా చూస్తున్నాం, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, లేకపోతే ఆ పార్టీలో ఈ పార్టీలోకి వస్తున్నారని చెప్పారటువంటి, ఏ పార్టీలోకి ఏ పార్టీలోకి ఎవరు వస్తున్నప్పుడు కూడాను పార్టీ యొక్క పటిష్టత కొరకు నాయకుని యొక్క నాయకత్వ లక్షణాల మీద నమ్మకంతో పార్టీకి అండగా ఉండాలి, నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి పార్టీలోకి వచ్చేవారు ఎవరయ్యా అంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి వాళ్ళు నిస్వార్థంగా పార్టీకి అండగా ఉండాలి, నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి వచ్చే కార్యకర్తలు. రెండో వైపు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో కూడాను కొంత పబ్లిసిటీ హైప్ క్రియేట్ చేసుకోవడం కొరకు నువ్వు మా పార్టీలోకి వస్తే మీ ఇంటి ముందు రోడ్డు ఇస్తా, ఓ ప్రలోభం, నువ్వు రాకపోతే నీ రోడ్డు క్యాన్సిల్, ఏమనుకుంటా అంటే ఇంకో కార్యకర్త ఇంకో నాయకుడు, ఇంకో నువ్వు వస్తే ఇక నీకు సంబంధించి ఒక 4 లోన్లు, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్, నువ్వు రాకపోతే నీకు లోన్ రాదు, ఇగో నీ మీద నీకు డీలర్ షాప్ ఉంది, నువ్వు వచ్చి మా కటవా వేసుకుంటే నీకు డీలర్షిప్, లేదంటే నీ డీలర్షిప్ రద్దు, అయ్యో ఈ 4 ఏదో కళ్ళు మూసుకుందాంలే ఏదో లోన్ ఇస్తానంటున్నాడు కదా, 4 రూపాయలు వస్తాయని ఆశ, ఏదో నా ఇంటి ముందు రోడ్డు వేస్తానంటున్నాడులే, ఎన్ని రోడ్లు వేసినా కానీ నా ఇంటి ముందు తెలియదు కానీ నాకు రోడ్డు వస్తారని ఆశ, లేదు నేదో షాప్ ఉంది అది మన నాయనతో మాకు షాప్ వచ్చింది వీళ్ళేదో షాప్ తీసేస్తానంటున్నారు కాబట్టి నాదులు కడు మూసుకుంటే ఆ షాప్ ఏదో నిలబడితే ఆశ, ఈ విధంగా ప్రలోభాలకు గురిచేసి ఆశ గురిచేసి
లేదనుకుంటే బెదిరింపు రాజకీయాలతోటి ఇష్టం లేకపోయినప్పటి కూడాను ఏదో మీడియా కొరకు లేదనుకుంటే నాయకుడి యొక్క ప్రస్తుత 2 నిమిషాలు సంతోషం పెట్టడం కొరకు కండవా వేసుకుంటున్నారే కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతుగా మనస్ఫూర్తిగా మాత్రం ఏ ఒక్కరు కూడాను ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా రేపల నియోజకవర్గం అయితే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడాను తెలుగుదేశం పార్టీలోకి చేరేటటువంటి నాయకుడు కానీ కార్యకర్త కానీ లేరు. తాత్కాలికమైనటువంటి ఏదో వాళ్ళ అవసరాల కొరకు స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు బెండై లోనై పార్టీలో చేరడమే జరుగుతుంది. అది ఎంతవరకు అయ్యంటే ఆ ప్రతిఫలం నాయకు అధికార పార్టీ నాయకుల దగ్గర పొందే అంతవరకే ఉంటుంది. కానీ మనసు మాత్రం మా మీదే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అందుకు అనుమానమే లేదు. ఈ మధ్య సాయంత్రం జరిగిన పరిణామాలు ఏం చూసుకున్నప్పుడు కూడా కాబట్టి ఇది నిజమైన బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరేటువంటి వాళ్ళందరూ కూడాను బలం పెరుగుతుంది. అటువైపు ఏదో బలం పెరుగుతుందనుకుంటే అది బలం కాదు వాపు. అది వాపు అది అది ఏ రోజైనా కానీ సరైన మెడిసిన్ వేస్తే వాపు తగ్గిపోద్ది. కాబట్టి ఈ అంశాలలో ఈ సత్యాలను గుర్తించుకుని మలచుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మా నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటానికి మాతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకొచ్చినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడాను మరొక మారు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మీకు మీ కష్ట సుఖాలలో కార్యకర్త యొక్క విలువ కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మీకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి